ओम शांति मुरली डेट फेब्रवरी रेंडु रेंडु वेला इरवे रेंडु बाबा चेप्तुना मधुरमेना महावाक्यलु मधुरमेना पिल्ललु मीरिप्पुडु ईश्वरीय खजानालतो पालिंपबड़ुतुन्नारु मी कर्तव्यमु ज्ञान खजानालनु पंचि अंदरि कल्याणं चेयडमु प्रश्न मा योक गृहचारं रावडंतो పిల్లలు ఈ అద్భుతమైన ఆటని ఆడుతారు జవాబు ఎప్పుడైతే గృహచారం వస్తుందో అప్పుడు ఇటువంటి ఉన్నత ఉన్నతమైన తండ్రిని టీచర్ను మరియు సద్గురువును ముగ్గురిని మర్చిపోతారు విచిత్రం ఏమిటంటే మంచి మంచి నిశ్చయ బుద్ధి గల పిల్లలు కూడా మేము నమ్మము అని అంటారు ఆశ్చర్యం కలిగేలా వింటారు వినిపిస్తారు మర్చిపోతారు ఈ రోజు మమ్మ బాబా అని అంటారు రేపు మాయమైపోతారు అసలు తెలియని కూడా తెలియదు కానీ బాబా అంటారు మళ్ళీ అందరూ వస్తారు ఎందుకంటే శరణాగతి అయితే అందరికీ ఒక తండ్రి వద్దనే లభించునున్నది గీతము ఓం నమః శివాయ ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఎక్కే కళల్లోకి వెళ్ళేందుకు అడుగడుగులోనూ శ్రీమతంపై నడవాలి తండ్రిని యథార్థంగా గుర్తించి దేహీ అభిమానులుగా అయ్యి పూర్తి గౌరవాన్ని ఉంచాలి సెకండ్ పాయింట్ ఈశ్వరీయ సేవ పట్ల పూర్తి పూర్తి ధ్యానం ఉంచాలి స్మృతితో బుద్ధిని స్వచ్ఛంగా మరియు విశాలంగా తయారు చేసుకోవాలి వరదానము జ్ఞానం యొక్క లైట్ మరియు మైండ్ ద్వారా సోల్ కాన్షియస్ అంటే ఆత్మ అభిమానిగా ఉండే స్మృతి స్వరూప భవ జ్ఞానం యొక్క లైట్ మరియు మైండ్ ద్వారా సోల్ కాన్షియస్ అంటే ఆత్మ అభిమానిగా ఉండే స్మృతి స్వరూప భవ భావార్థము మీ అనాది రూపం నిరాకార జ్యోతి స్వరూపం ఆత్మ మరియు ఆది స్వరూపం దేవాత్మ ఎప్పుడైతే జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ఆధారంతో ఆత్మాభిమాని స్థితిలో ఉండే అభ్యాసం ఉంటుందో అప్పుడు రెండు స్వరూపాలు సదా స్మృతిలో ఉంటాయి బ్రాహ్మణులుగా అవ్వడం అనగా జ్ఞానం యొక్క లైట్ మైట్ స్మృతి స్వరూపులుగా అవ్వడము ఎవరైతే స్మృతి స్వరూపాల్లో స్వరూపంలో వారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతృష్టిపరుస్తారు స్లోగన్ సాధారణతలో మహానతను అనుభవం చేయడమే మహానాత్మగా అవ్వడము స్లోగన్ మరొకసారి సాధారణతలో మహానతను అనుభవం చేయడమే మహానాత్మ